హలో మిస్టర్ టీమ్, అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అమ్మా, విష్ యూ ది సేమ్. ఉగాది శుభాకాంక్షలు అందరికీ. ఎస్, సో ఉగాది అంటే డెఫినెట్గా మనకి ఉగాది పచ్చడి ఉండాలి కదా, అందుకే సర్ప్రైజ్గా ఫస్ట్ మనం ఉగాది పచ్చడి టేస్ట్ చూసేసి చక్కగా మన ఇంటర్వ్యూ స్టార్ట్ చేసాం. ఎస్, బాగుంది, చాలా బాగుంది. వెరీ టేస్టీ. ఓకే, సో పద్ధతిగా చక్కగా ఉగాది పచ్చడి కూడా టేస్ట్ చూసేసాము. సో ఉగాది పచ్చడిలో షడ్ రుచులు ఉంటాయని మనకు తెలిసిందే, అలాగే సినిమాలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ గురించి ఈరోజు మీరు మాతో చెప్పాలి. తప్పకుండా మిస్టర్. ఆల్రెడీ మనకి ట్రైలర్ రిలీజ్ అయిపోయింది, 2 సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. అసలు చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిలిం, చూడడానికి ప్లెజెంట్గా భలే ఉంది. అండ్ ఇక్కడ హ్యాండ్సమ్ హీరో, బ్యూటిఫుల్ గర్ల్స్, సూపర్ శ్రీనివేట్ల గారు. చాలా కాలం తర్వాత మీ నుంచి ఒక మంచి లవ్ స్టోరీ, ప్యాక్డ్ లవ్ స్టోరీ చూడబోతున్నామని అనిపిస్తుంది. అంటే ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ నేను ఒక లవ్ స్టోరీ చేశాను ఫ్రాంక్గా. అంటే మెయిన్గా ఈ సినిమాలో అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, యాక్షన్ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. బట్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ, సో నేను ఎప్పుడు చేయలేదు ఇంతవరకు. అంటే ఆనందం ఆ టైంలో లవ్ స్టోరీస్ చేసిన ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ అనేది నాకు ఫస్ట్ టైము. సో ఈ లైన్ విన్నప్పటి నుంచి ఒక ఎగ్జైట్మెంట్ బిగిన్ అయింది నాకు. ఆ ప్రాసెస్లో స్టోరీ మేకింగ్ జరుగుతున్నప్పుడే ఈ సినిమాని ఎలా తీయాలి ఎలా తీయాలని అనుకుంటూ ఉండేవాడిని. ఆ స్టోరీ మేకింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను అనుకున్నదంతా ఎలా తీయాలి అని అనుకున్నప్పుడు ఒక ట్రావెల్ బిగిన్ అయింది. ఒక విధంగా ఇది ట్రావెల్ ఫిల్మ్ లాంటిదే, ఈ కథ కూడా ట్రావెల్ అవుతూ ఉంటుంది. సో అలాగే మేము చాలా ట్రావెల్ అయ్యాము. అంటే ఈ సినిమాకి చేసిన రికీల్ కానీ టెక్స్టెన్స్ ట్రావెల్ కానీ ఇప్పుడు చేయలేదు ఈ సినిమా కోసం కూడా. బట్ ఆ ఫైనల్ అవుట్పుట్ చూసినప్పుడు చాలా సాటిస్ఫాక్షన్ అనమాట. అంటే నేను ఏదైతే అనుకున్నానో, ఏదైతే విజువలైజ్ చేశానో అదంతా కూడా చేయగలిగాం. సో ఆర్టిస్టులు అందరూ, వరుణ్ కానీ, లావణి కానీ, హెబా కానీ, మిగతా ఆర్టిస్టులు అందరూ కూడా బాగా కోఆపరేట్ చేసి నేను 7 o'clock అంటే 7 o'clock రావటం. ఓకే, అక్కడి నుంచి అలాగా అంటే ఎక్స్ట్రీమ్ వెదర్స్, అంటే ఫస్ట్ స్పెయిన్లో చేసాం. ఓకే, అంటే పీక్ సమ్మర్ అప్పుడు 44-45 ఆ టైంలో యూరప్లోనే సెవిల్ అంటే హాటెస్ట్ ప్లేస్ అనమాట యూరప్ మొత్తానికి, అది అక్కడ అక్కడ ఆ టైంలో షూట్ చేసాం. ఎందుకు ఆ టైమే సెలెక్ట్ చేసుకున్నారు ఇంత హ్యాండ్సమ్గా బ్యూటిఫుల్గా ఉన్న వాళ్ళని ట్యాన్ చేసేయడానికి? లేదు, అంటే అందరూ బాగున్నారు కదా, ఆర్మీ వాళ్ళకి ఆర్టిస్టులు కేర్ తీసుకుంటాం కదా. ఓకే, సో అలా చేసాం. ఆ తర్వాత అక్కడి నుంచి వచ్చిన తర్వాత చిక్మంగళూరు ఎప్పుడు షూట్ చేయలేదు. అంటే నేను ఒక మిస్ట్లో వెళ్ళాలి, ఈ బస్ ట్రావెల్ అంతా మిస్ట్లో తీయాలని అనుకున్నాను. అది ప్రాక్టికల్ కాదు, అది అనుకుంటాం కానీ ప్రతిసారి అయితే ఎప్పుడు కుదరలేదు అలాగా. బట్ లక్కీగా ఆ పర్టికులర్ టైం సెప్టెంబర్లో చిక్మంగళూరులో మిస్ట్ ఉంటుంది బాగా అని విని నేను అక్కడికి వెళ్ళాను. వెళ్ళి చూస్తే చాలా బాగుంది, మిస్ట్ చాలా బాగుంది. బట్ ఎంత కష్టం అంటే మనం డే అంతాలో మ్యాక్సిమం ఒక 1.5 hours, 2 hours అంతే వర్క్ చేయగలుగుతాం, షూట్ చేయగలుగుతాం అంతే. మిగతా అంతా క్లోజ్ అయిపోతూ ఉంటుంది. మళ్ళీ వెయిట్ చేయాలి, పేషెంట్కి వెయిట్ చేయాలి, వెయిట్ చేసి మళ్ళీ ఓపెన్ అయినప్పుడు మళ్ళీ షార్ట్ తీయాలి. అది లావణ్య బ్లాక్ అంతా అక్కడే తీసాం. పట్టింది మొత్తం, అది అక్కడ దాదాపు మొత్తం ఆ బ్లాక్ అంతా 20 days చేసాం. 20 days, 2 hours per day. బట్ అనుకున్న వర్క్ని చాలా అందరూ, వరుణ్ కానీ, లావణ్య కానీ, అందరూ చాలా అలర్ట్గా ఉండేవారు. అంటే నేను ఎప్పుడు పిలుస్తాను, అంటే అది ఎప్పుడు ఓపెన్ అయితే అప్పుడు పిలవాలి నేను కూడా, నా చేతిలో కూడా ఏమి. సో అలా చాలా కష్టపడి అక్కడ చేసాం. అక్కడి నుంచి ఊటీ చేసాం. అలా మొత్తం ఇక్కడ కూడా హైదరాబాద్లో ఒక షాట్ కూడా తీయలేదు. ఇక్కడ కూడా సరౌండింగ్ ప్లేసెస్ చాలా ఉన్నాయి ఇక్కడ, అవన్నీ వెళ్ళి తీసాం. అలా ఒక ట్రావెల్ ఫిల్మ్, చాలా ఎక్సైట్మెంట్, కిక్ వచ్చింది సినిమాలో. బాగుంది. సో మిస్టర్ వరుణ్ తేజ్, సో ఎలా మీరు ఎప్పుడైనా అనుకున్నారా కంచెలోని ఆ డైలాగ్ జస్ట్ ఒక చిన్న మిస్టర్ అన్న పిలుపు ఒక టైటిల్గా మారుతుందని? లేదు, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ చాలామంది తర్వాత ఏదో సోషల్ మీడియాలో ఏవో ఫోటోలు అన్నీ పెట్టి చూపించారు, ఏదో అలా కుదిరిందండి అది ఒకటి టైటిల్. కానీ యాక్చువల్లీ నాకు వైట్లగా స్టోరీ చెప్పినప్పుడు ఇట్ ఇస్ కైండ్ ఆఫ్ యాప్ట్. కొంచెం మిస్టర్ అంటే కొంచెం రెస్పెక్టబుల్ పీపుల్ అని పిలుస్తారు. క్యారెక్టర్ అబ్బాయిది, మంచి క్యారెక్టర్, ఆనెస్ట్గా ఉంటాడు, అందరికి హెల్ప్ చేస్తాడు. అంటే ఆ క్యారెక్టర్ని మిస్టర్ అని డిఫైన్ చేశాం. మంచి మనసు ఉన్నవాడు మిస్టర్ అని అంటాం కదా మనం, పిలవాలి ఎవరిని మిస్టర్ అని, రెస్పెక్ట్. సో అందుకే సో ఆ డైలాగ్ నుంచి ఇన్స్పిరేషన్ ఏనా? లేదండి, నేను చాలా టైటిల్స్ ఆలోచిస్తూ ఉన్నాను. ఆలోచిస్తూ ఉన్నప్పుడు నాకు మిస్టర్ వచ్చింది. వరుణ్ చెప్పాను, చాలా ఎగ్జైట్ అయ్యాడు. అలాగే మా స్టోరీ రైటర్ గోహిమాను చెప్పాను, తను ఎగ్జైట్ అయ్యాడు, చాలా బాగుంది సార్ అన్నాడు. సో అందరికి ప్రొడ్యూసర్ చెప్పడం వాళ్ళకి నచ్చటం.
సో అలా మిస్ టైటిల్. మీరు లవ్ స్టోరీ తీస్తే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో ఆనందం సినిమా నుంచే మాకు తెలుసు. అలాంటిది ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు అంటే వాళ్ళ క్యారెక్టర్స్కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంటుందని అర్థం అయిపోతుంది. సో చంద్రముఖి ఎలా ఉన్నారు? మీకు ఎలా తెలుసు? ట్రైలర్లో వచ్చేసింది. యా చంద్రముఖి, మీ ఉగాది పచ్చడి లాగా మన మూవీలో చాలా ఉన్నాయి. ఓకే, ఇట్స్ లైక్ స్వీట్, ఇట్స్ బిట్టర్, ఇట్స్ సావర్, అన్నీ ఉన్నాయి. సో యా, వాట్ కెన్ ఐ సే, ఐ లవ్ దిస్ క్యారెక్టర్. యు నో, హ్యాస్ టు బి వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ క్యారెక్టర్స్ ఐ హావ్ డన్ సో ఫార్. సో థ్యాంక్స్ టు సర్ ఫర్ దాట్, శ్రీను మెట్ల సార్. సో ఐ హ్యాడ్ అమేజింగ్, చాలా మంచి ఎక్స్పీరియన్స్. యునో, ఐ హ్యాడ్ the whole team was so sweet and so nice. It was like friends working together. Kerala start chesaru malli English la kai. I'm coming my video. okay chustunna. Yeah, okay, waiting. This movie has everything, lot of fun elements. Yeah. And sir has made this lovely story which will entertain everyone for sure. Mm. So we are pretty confident about the film and just can't wait for you guys to watch it. Actually iddar heroines unnappudu సమ్హౌ ఒక క్యారెక్టర్ చాలా లవబుల్గా అనిపిస్తూ ఉంటుంది, ఇంకొంచెం ఇంకో క్యారెక్టర్ కొంచెం యూనో డిఫరెంట్గా అనిపిస్తూ ఉంటుంది. బట్ వీళ్ళిద్దరు క్యారెక్టర్స్ అంతే ఈక్వల్గా లవబుల్గా అనిపిస్తున్నాయి, మీరా అండ్ చంద్రముఖి. ఈవెన్ బిఫోర్ ద రిలీజే నాకు ఇలా పేర్లు కూడా గుర్తుండిపోయాయి అంటే అక్కడే అర్థమైపోతుంది అనుకుంటా. సో హౌ డిడ్ యూ ఎంజాయ్ యువర్ క్యారెక్టర్ ఇన్ ది మూవీ? I got to travel a lot in this film. I got to see places I never saw. That was the highlight for me in the film. And working with Srinu sir was the biggest high for me in this film. Varun happened to be a lovely co-star to work with. And overall, it's been, I think, almost life-changing experience for me, because I never thought when I started acting that I would get to work with Srinu sir. Mm. So it's almost been like a dream come true for me. మీరాకి హెబ్బానే ఎందుకు, చంద్రముఖికి లావణ్యనే ఎందుకు సెలెక్ట్ చేసుకో? అంటే ఈ కథ అయిపోయి యాక్చువల్గా కంప్లీట్ అయిపోయిన తర్వాత, స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత ఎవరు బాగుంటారు అనే దాని గురించి చాలా నేనేమనుకున్నానంటే ఎవరిన యంగ్ అంటే టోటల్గా నా ఫ్రెష్గా తీయాలి సినిమా, వరుణ్కి సూట్ అవ్వాలి అమ్మాయిలు, ఎవరన్నా నేను ఇంతవరకు చేయని వాళ్ళు ఎవరున్నారు అని అన్నప్పుడు ఫస్ట్ ఈ అమ్మాయి సినిమా చూశాను, కుమారి 21. అది చూసినప్పుడు ఈ అమ్మాయి బాగుంటుంది, మీరా క్యారెక్టర్ కానీ నేను స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాను. అలాగే నాకు చాలా రోజులుగా తెలుసు లావణ్య చాలా మంచి యాక్ట్రెస్, అమ్మాయి పొటెన్షియల్ నాకు తెలుసు. సో ఈ చంద్రముఖి క్యారెక్టర్ ఎవరు అని అనుకున్నప్పుడు నాకు లావణ్య పర్ఫెక్ట్గా ఉంటుందని అనిపించింది. సో ఇద్దరు కూడా ఫ్రాంక్గా ఇద్దరిలోనూ కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి, హెబ్బాలో కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి, లావణ్యలో కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి. అది ఏంటంటే ఇద్దరు కూడా చాలా ప్రొఫెషనల్, డెడికేటెడ్గా ఉంటారు వర్క్ కోసం. సో చాలా అంటే నాకు ఇద్దరు రెండు క్యారెక్టర్లు పర్ఫెక్ట్గా ఇప్పుడు నాకు ఇద్దరు లావణ్య హెబ్బాలా అనిపించట్లేదు, చంద్రముఖి మీరు అలాగే అనిపిస్తున్నారు. సో అలాగే నాకు ఈ ముగ్గురు ఎందుకో ప్రూవ్ అయిపోయింది ఇక్కడ నాతో, పేర్లు అంత బాగా రిజిస్టర్ అయిపోయాయి బిఫోర్ ద రిలీజ్. చాలా బాగా చేశారు ఇద్దరు కూడా. నిజంగా చాలా రోజుల తర్వాత ఒక పర్ఫార్మెన్స్కి స్కోప్ ఉన్న క్యారెక్టర్స్, అంటే హీరోయిన్స్కి కమర్షియల్ ఫిల్మ్స్లో పెద్దగా ఉండదు కదా, బట్ ఈ ఫిల్మ్లో రెండు క్యారెక్టర్స్కి అంటే హీరోతో పాటు వీళ్ళిద్దరు క్యారెక్టర్స్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. సో వీళ్ళిద్దరు చాలా బాగా చేశారు, చాలా బాగా చేశారు, వెరీ హ్యాపీ. వరుణ్ తేజ్, మీకు ఎవరి క్యారెక్టర్ బాగా నచ్చింది? యూజువలీ చెప్దాం, అందుకే ఇంటరప్ట్ చేయలేదు, బట్ ఇద్దరు హీరోయిన్ ఉన్న సినిమాలో యూజువల్ ఒక క్యారెక్టర్ ఎక్కువ ఉండడం, ఒక క్యారెక్టర్ తక్కువ ఉండడం జరుగుతుంటుంది. ఈ సినిమాలో ఇన్ఫాక్ట్ అలా ఉండదు, చాలా బ్యాలెన్స్డ్ ఉంటాయి రెండు క్యారెక్టర్స్. నాకు ఏది చూస్ చేసుకోని తెలియదు, అదే కన్ఫ్యూజన్ సినిమాలో కూడా నాకు, ఇద్దరులో ఎవరితో ఉండాలనేది. సో మేబీ సినిమాలో రిలీజ్ అవుతుంది తెలుస్తుంది. మీకు రియల్గా కూడా క్లారిటీ రాలేదన్నమాట, క్లారిటీ రాలా, అంత టఫ్ టాస్క్ ఇచ్చారు మీరు. సో కథ అనుకున్నప్పుడే వరుణ్ అనుకున్నారా లేదంటే? 100% వరుణ్, అంటే లైన్ స్ట్రైక్ అయినప్పుడు వరుణ్ అని అనుకోలేదు, కానీ అంటే లైన్ ఎప్పుడో అనుకున్నాను స్ట్రైక్ అయినప్పుడు. ఓకే, స్టోరీ మేకింగ్ అంతా వరుణ్ దృష్టిలో పెట్టుకుని చేశాను. ఇంకా వరుణ్, నేను వరుణ్ సినిమాలో చూశాను, ఫస్ట్ ఫిల్మ్ చూశాను, తర్వాత లోఫర్స్ థియేటర్కి చూసినప్పుడు నాకు చాలా బాగున్నాడు ఈ అబ్బాయి, చాలా బాగా చేస్తున్నాడు, మంచి ఈజ్ ఉంది, ఇతనైతే బాగుంటాడు ఈ కథకి అని అనుకుని ఇంకా అక్కడి నుంచి వరుణ్ దృష్టిలో పెట్టుకునే ఈ కథని నేను కానీ కోపి కానీ వరుణ్ దృష్టిలో పెట్టుకునే చేశాను. వరుణ్ని దృష్టిలో పెట్టుకుని అంటే ఏ అంశాలను ఎక్కువగా కన్సిడర్ చేశారు? అంటే వరుణ్ ఇంతవరకు ఎలా ఎక్స్ప్లాయిట్ చేశారు, ఎలా ఏం వదిలేశారు వరుణ్ నుంచి, వరుణ్ ఎలా ఎలా చూపించవచ్చు, ఎలా చూపిస్తే బాగుంటాడో నేను అనుకున్నాను వరుణ్. 100% అలాగే చూపించాం. తను చాలా రెస్పెక్ట్ ఇస్తూ డైరెక్టర్ ఏమనుకుంటున్నాడు ఆయన, దానికి మనం 100% ఇవ్వాలని అలాగా ఆ డెడికేషన్ తనకు ఉండడంతో నేను అనుకున్న దానికి, అంటే మిస్టర్ విషన్ ఐమ్ సూపర్ కాన్ఫిడెంట్ బికాస్ అన్నీ నేను అనుకున్నట్టు జరిగినాయి.
వరుణ్ కూడా బాగా బిలీవ్ చేసి మేకవర్క్ అని అన్నిటికీ నన్ను నమ్మి ఆ ప్రకారం చేశాడు. సో ఐమ్ వెరీ హ్యాపీ. లుక్ మొత్తం ఆయన గురించి చేశారు. ఫస్ట్ లో ఎక్స్పెరిమెంట్ చేయాలి కొంచెం భయం ఉంటుంది, బట్ సెట్ అవుద్దా లేదా అనేది, బట్ ఆయన చాలా కాన్ఫిడెంట్ కాన్ఫిడెన్స్ ఇచ్చారు నాకు. అండ్ నాకు అందరికీ చాలా బాగుందన్నారు మేక్ ఓవర్, లైక్ ఆ హెయిర్ స్టైల్ అని. కథ వినగానే మీకు బాగా నచ్చిన ఎలిమెంట్ ఏంటి సినిమాలో ఓవరాల్ గా? నాకు కథ క్లైమాక్స్ నచ్చిందండి అన్నిటికన్నా. కథ ఫ్లో లో నాకు ఆయన చెప్పే ఎంటర్టైన్మెంట్ ఫస్ట్ లో ఉన్న సాంగ్స్ గానీ విజువల్ గా మొత్తం చెప్తారు ఆయన నాకు డీటెయిల్ గా, క్యారెక్టర్ అన్ని విన్నాను. బట్ నా క్లైమాక్స్ లో వాట్ ఎవర్ పాయింట్ ఉంటుంది సినిమాది, ఎక్కడికైతే రావాలో సినిమా, అదే నాకు అన్నిటికీ ఎక్కువ నచ్చింది. And I kunjam believe in that, like the last half an hour or 1 hour of the film is very important, very important. So naaku main point adhe nachindi. As vinnavane cheppanu anna ani tho ekku discussion pettalenu nenu kadu gurinchi ani chepparu venne cheppisanu. Usually naaku kunjam aalochinchadam anni untadi, but akkade idhe naaku there was no discussion, I immediately cheppanu. Mee iddarki combination scenes unnai kada movie lo chaala varaku unnai. యా, సో జనరల్ గా ఇద్దరు హీరోయిన్స్ ఆన్ సెట్ ఉంటే పెద్దగా జెల్ అవ్వదు అని వింటూ ఉంటాము. ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్స్ ఆన్ సెట్స్, బట్ వీళ్ళిద్దరు ఎలా ఉండేవారు? No, no, she was a lot of fun to work with. Tinto chesap naatho maatladutundedandi, we tinto chesap tanto maadi vaaliddaru combination vacham naatho iddaru maatladaledu, vaaliddaru pakkel pe kuchinaru. నిజంగా నాకు కొత్తగా ఉంది సినిమా అట్లా ట్రావెల్ టోటల్ మొత్తం సినిమా అంతా ఎక్కడైతే పిక్నిక్ లాగా ఉంటుంది వాళ్ళకి రకరకాల. అవును, ఒక్కరోజు హైదరాబాద్ దగ్గర చేయలే, అంటే హైదరాబాద్ లో ఒక షార్ట్ కూడా తీయలే. దగ్గర చేసింది వికారాబాద్ నుంచి ఒక 100 కిలోమీటర్స్, అది రోజు వెళ్ళి వెనక్కి వచ్చాము. నేచర్ అండి. అంటే నేను చాలా రోజులుగా అనుకుంటున్నాను ఫ్రాంక్ గా, అంటే చాలా సందర్భాల్లో చెప్పాను, అంటే ఇలాంటి సినిమా చేయాలని నాకు ఎప్పుడు ఇష్టం. హౌస్ డ్రామాలు ఇవన్నీ నేను చాలా చేశాను, ఎప్పటి నుంచి అనుకుంటున్నాను నేను ఇలాగో ఒక విజువల్స్ బాగా స్కోప్ ఉన్న సినిమా, మ్యూజిక్, ఎమోషన్స్, ఎంటర్టైన్మెంట్ అన్నిటికి ఒక సినిమా దొరకాలి, కథ దొరకాలని. అది ఈ మిస్టర్తో గుమ్మన్ లైన్ చెప్పినప్పుడే కనెక్ట్ అయిపోయాను. సో మొత్తం స్టోరీ మేకింగ్ కూడా పర్ఫెక్ట్ అని ఏమనుకుంటున్నాను అవన్నీ ఇందుకు వచ్చి ఇలా చేసుకున్నాం. సో కథే చెప్పింది ఎలా తీయాలి ఏంటి ఎలా వెళ్ళాలని, అలా ట్రావెల్ మిమ్మల్ని తీసుకెళ్ళి. నిజంగా టీజర్ నుంచే మాకు ఆ ఇంప్రెషన్ మాత్రం పడిపోయింది, అబ్బా లొకేషన్స్ ఎంత బాగున్నాయి అనిపించేలాగా. కేవి గుహన్ గారు అద్భుతంగా క్యాప్చర్ చేశారు కూడా ఆ లొకేషన్స్ ని. సో వై కేవి గుహన్ గారు ఫర్ దిస్ మూవీ? వై అంటే గుహన్ అంటే నాకు చాలా ఇష్టం. అఫ్టర్ 2 డేస్ ఆ తర్వాత నాకు దూకుడు నుంచి నాతో వర్క్ చేయడం, నా సినిమాలు పనిచేయడం మొదలు పెట్టాడు. తను లెన్సింగ్ నాకు బాగా నచ్చుతుంది, చాలా బాగా అవుట్డోర్స్ ఎస్పెషల్లీ అవుట్డోర్స్ అయితే చాలా బాగా చేస్తాడు తను. అంటే ఇండోర్స్ చేస్తాడు, అవుట్డోర్స్ తన వర్క్ ఈ సినిమా కూడా మొత్తం అవుట్డోర్లోనే ఉంటుంది కదా ఎక్కువ, అందుకని కుహన్ అయితేనే బాగుంటుంది. నేను పట్టుపట్టి కుహన్ తీసుకున్నాను ఈ సినిమాకి. ఓకే, వీళ్ళిద్దరికి ఇంత మంచి మంచి పేర్లు పెట్టారు, మీరా చంద్రముఖి అని, ఆయనకు మాత్రం ఎందుకండి పిచ్చయ్య నాయుడు అని పెట్టారు? అది ఎందుకనేదే సినిమాలో ఉంటుంది, అది సినిమాలో ఉంటుంది, అది తను అలాగే ఫీల్ అవుతుంటాడు. బట్ అది దానికి గొప్పతనం ఏంటి అనేది తెలుసుకుంటాడు. అలాగే మీరు రేపు పొద్దున్న సినిమా చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. రెడీలో రామ్ కి అలా ఓ పేరు పెట్టారు పాపం, అవును, తర్వాత మాకు ఓకే సాటిస్ఫై అయ్యేలా మంచి పేరు దొరికింది. అలాగే చేయను పేరు చేయ ఉంటుంది, అదే తర్వాత అర్థమైంది చేయను. మనం సస్పెన్స్ రివీల్ చేయద్దు. అమ్మాయికి ఏంటంటే పాప ఎక్స్ప్రెషన్స్ అసలు అల్టిమేట్. నేను చెప్తున్నాను నిజంగానే, నేను చాలా షాక్ అయ్యాను అసలు. అంటే ఓల్డ్ టైమర్స్ వాళ్ళ సౌందర్య గారు వాళ్ళు చేసేవారు కదా ఎక్స్ప్రెషన్, అంత బాగా చేస్తుంది. మెమరీ కొంచెం డైలాగ్ చాలా నాకేం ఎగ్జాక్ట్గా అలాగే కావాలి, అప్పుడు సమ్ టైమ్ చాలా కష్టపడేస్తాను. ఈ అమ్మాయికి ఏంటంటే వీళ్ళిద్దరికి డిఫరెన్స్ ఏంటంటే అసలు మెమరీ అసలు అన్బిలీవబుల్ మెమరీ అమ్మాయికి, డైలాగ్ అప్పటికప్పుడు ఇచ్చిన చెప్పట్టేస్తుంది మొత్తం అంతా. సో వీళ్ళిద్దరు పాపం ఒకటి నేను ఎక్స్ప్రెషన్స్ లో మళ్ళీ కుమారి డైలాగ్స్ ఇప్పుడు చెప్పమన్నా చెప్పేసి ఈ అమ్మాయినేమో ఎక్స్ప్రెషన్స్ సైడ్ నేను కొంచెం గట్టిగా చేయాల్సి వచ్చింది. బట్ ఫైనల్ గా అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరు కొన్ని ఉంటాయి కదా, అలా అమ్మాయిలో అది ఈ అమ్మాయిలో ఇది. సో వరుణ్ లవ్ స్టోరీ మళ్ళీ అది కూడా ఇద్దరు హీరోయిన్స్ తో ఎలా ఎంజాయ్ చేశారు ఓవరాల్ గా, అసలు ఫీల్ ఎలా ఉంది లవ్ స్టోరీ? అంటే ఇంతకుముందు నేను ఇలాంటి టైప్ ఆఫ్ ఫిల్మ్ చేయలేదు,
నాకు ఆయన చెప్పినట్టు ట్రావెల్ ఫిల్మ్స్ యూజువలీ చూడడానికి ఇష్టం నాకు. యూజువలీ ఎంటర్టైనింగ్ ఉంటే నాకు ఒక సెగ్మెంట్ ఆఫ్ ఫిల్మ్ చేయాలి, ఈ టైప్లో ఉండాలి, ఈ టైప్లో ఉండాలని చేశాను, అలాగే కుదిరినే. బట్ దిస్ ఇస్ మోర్ ఓవర్ లైక్ అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి అన్నమాట. దిస్ నైస్ ఫ్యామిలీ యాంగిల్ టు ఇట్ అండ్ కొంచెం ఫ్రెష్నెస్, యంగ్స్టర్స్ నచ్చేటట్టు ఉంటుంది, చిన్నపిల్లలు నచ్చేటట్టు ఉంటుంది. దిస్ ఇస్ వెరీ గుడ్ అండ్ హెల్దీ కామెడీ అవుతుంది అనుకో. ఇట్స్ ఓవరాల్ వెరీ ఎంటర్టైనింగ్. నేనైతే బై ఫార్ దిస్ ఇస్ ద మోస్ట్ ఫన్ ఐవ్ హ్యాడ్ వైల్ షూటింగ్ ఆ ఫిల్మ్. We all know that శ్రీను వైట్ల గారి ఫిల్మ్ లో మంచి కామెడీ ఉంటుంది. అండ్ ఆర్టిస్ట్ల చేత నేను ఏదో కష్టపడ, నాకు చాలా మంది విన్నప్పుడు మాత్రం కష్టపడతారు, బాగా చేపిస్తారు అన్నారు, కానీ నాకైతే చాలా కంఫర్టబుల్, చాలా కంఫర్టబుల్ ఉండింది. అసలు నాకు హార్డ్షిప్ ఏం తెలియలేదు. ఇప్పుడు టోటల్గా సీన్ అనుకున్నప్పుడు డైలాగ్ రైటర్ ఎవరున్నా కూడా ఇప్పుడు కూడా నేను రాసుకుంటే తప్ప సీన్ తీయలేను నేను ఫస్ట్. ఓకే, నేను రాయాలి సీన్, అది నా టైమింగ్కి రాయాలి. ఓకే, అందుకే నేను రాసుకున్నది ఏదైతే ఉందో అది ఎగ్జాక్ట్గానే ట్రై చేస్తాను నేను మ్యాక్సిమం. ఓకే, అది ఆటోమేటిక్గా అందులోనే ఎలా పర్ఫార్మెన్స్ ఉన్నా అన్ని ఫీలే రాస్తానే, మామూలు కాకుండా అన్ని ఫీలే రాస్తాను. సో అది తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. రఘుబాబు గారు శ్రీనివాస్ రెడ్డి కాంబినేషన్ అది చాలా బాగుంటుంది. అమ్మాయి తేజస్విని వాళ్ళది ఒక ట్రాక్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ట్రాక్ అంటే సెపరేట్ కథలో ఉంటుంది, అది కథలోనే ఉంటుంది, అది చాలా బాగుంటుంది. అలాగా పృథ్వీ పృథ్వీ అండ్ శేషు శకల శంకర్ మళ్ళీ సెపరేట్ గా జాయిన్ అవుతాడు, వాళ్ళది చాలా బాగుంటుంది. ట్రావెల్ ఫిల్మ్ లో స్టార్ట్ అయ్యే చోటు నుంచి ఒక క్యారెక్టర్ వస్తారు, క్యారెక్టర్ దిగిపోతారు, అలా చివరికి వచ్చినప్పుడు ఆబ్వియస్లీ మేము లాస్ట్ వరకు ఉంటాము. అలా ఒక్కొక్క టైంలో ఆ క్యారెక్టర్ వచ్చి ఆ పని చూసుకుని నీట్ గా సో శ్రీను వైట్ల గారి సినిమాల్లో మాకు అంత మంచి కామెడీ ఫన్ కనిపిస్తూ ఉంటుంది, మీరు అన్నారు ఆయన చేసి చూపిస్తే మేము అందులో చేసేస్తూ ఉంటాం అని చెప్పి. ఆఫ్ స్క్రీన్ ఆయన ఎంత ఫన్నీగా ఉంటారు, ఎంత జోవియల్ గా? అసలు ఆయన ఆయన హీరో క్యారెక్టర్స్ లో కానీ ఆయన సినిమాలో క్యారెక్టర్స్ లో చూసే టైమింగ్ అంతా ఆయన ఉంటుంది 100%. ఆయన కూర్చున్నప్పుడు ఎప్పుడు జోకులు వేస్తారు అంటారు ఆయన. నేను ఇంకో సినిమా షూట్ చేస్తాను సైమిల్టేనియస్ గా, సో మందు ఒక స్పెయిన్ షెడ్యూల్ చేసి అటు వెళ్ళాను సార్. అటు వెళ్ళిన తర్వాత అక్కడ మాట్లాడే కొద్ది ఎవడోటి మీద పని చేయడం అలా వస్తానమాట. నీకు శ్రీను వైట్ల గారు ఎక్కిసింది కరెక్ట్ అలవాటు, అదే అది ఆటోమేటిక్ గా వచ్చేసింది తెలియకుండా. ఆ టైమింగ్ కొంచెం మారిపోయింది తెలియకుండా మాట్లాడే టైం, అది కొంచెం ఉంటుంది ఇన్ఫ్లుయెన్స్. బట్ ఇట్స్ డెఫినెట్లీ గుడ్ ఇన్ఫ్లుయెన్స్. ఓకే, సో అండ్ కమింగ్ టు మ్యూజిక్, మిక్కీతో ఫస్ట్ టైం వర్క్ చేశాను, వర్ణాలు వర్ణాలు చేసాడు. నిజంగా నేను చెప్తున్నాను అసలు మిక్కీ గురించి అంటే అన్బిలీవబుల్. ఆ సాంగ్స్ అంటే మా ట్రావెల్ చాలా రోజులు జరిగింది, తనలో చాలా పేషెన్స్ ఉంటుంది, వెరీ జెన్యున్ గాయ. అంటే సింపుల్గా తను 10 రోజులు స్ట్రగుల్ ఒక ట్యూన్ ఇచ్చినప్పుడు మనకు వస్తుంది, అది వచ్చిన వెంటనే విన్ నెక్స్ట్ మినిట్లో మిక్కింగ్ కోట వెళ్దాం అని అన్నప్పుడు ఎక్కడ పాపం కన్విన్స్ చేయడానికి కూడా ట్రై చేయడం. ఓకే ఓకే సార్ అని మళ్ళీ టైం తీసుకుని మళ్ళీ తను చేస్తాడు. నిజంగా నాకు అన్ని సాంగ్స్ అంటే అన్ని పాటలు వెరీ హ్యాపీ. మీరు ఆల్రెడీ సాంగ్స్ విన్నారు కదా, టూ సాంగ్స్ సూపర్ ఫ్యాంటాస్టిక్ చేసేటి సాంగ్స్ అన్ని కూడా. మెయిన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ షాకింగ్గా ఉంది అసలు. అంటే మిక్కీ ఒక కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ అన్ని చేస్తూ వచ్చాడు కదా, ఇందులో చాలా వేరియేషన్స్ ఉంటాయి. ఆ చేంజ్ అవర్స్ చాలా కష్టం ఒక మ్యూజిక్ డైరెక్టర్ కదా, నాకు తెలుసు. రికార్డింగ్ అన్నప్పుడు చాలా టెన్షన్ అవుతుంటాను నేను ఫ్రాంక్గా, ఎందుకంటే ఆవిడ ఏమి వినిపిస్తారు. రికార్డింగ్ అంటే నథింగ్ బట్ మనం స్క్రీన్ ప్లే ఎలా చేస్తామో అది మ్యూజిక్ ప్లే, దాన్ని అండర్లైన్ చేయాలి కదా. అది మనం ఒకటి అనుకుంటే అది ఇంకో పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తుంటుంది, చాలాసార్లు జరుగుతూ ఉంటుంది. అది మనం చాలా టెన్షన్ అవుతాం రిలీజ్ డేట్ దగ్గరికి వచ్చేసి, అన్ని ఉంటాయి కదా టెన్షన్స్. ఆ రికార్డింగ్ వినటానికి వెళ్ళడం అనేది నాకు కొంచెం భయపడుతుంటాను, వాళ్ళు ఫస్ట్ హాఫ్ అయిపోయింది వింటానికి రన్ అని అంటుంటారు కదా. అలాగే మిక్కీకి నాకు ఎలా ఉంటుంది అంటే నా సినిమాకి ఎలా చేస్తాడు అని అనుకుంటూ వెళితే షాక్ అయ్యాను. అంటే కరెక్షన్ చెప్పలేకపోయాను ఫస్ట్ ఆఫ్, ఏదో ఒక రెండు మూడు మామూలుగా చెప్పడం తప్ప అంతే. అంత బాగా చేసాడు, అంత బాగా చేసాడు. సెకండ్ హాఫ్ అసలు ఎక్స్ట్రాడినరీగా చేసాడు. దానికి రీజన్ ఏంటంటే నేను చూశాను అక్కడ నా ఫిల్మ్స్ అన్ని పెట్టుకున్నాడు అక్కడ సిస్టంలో. సో ఆయనది ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది అది కొంచెం చూసుకున్నాడు. అలా అని కాదు సినిమా నాకులా చేయాలని కాదు, అంటే ఆ చేంజ్ ఓవర్స్ ఎక్కువ ఉంటాయి కదా, ఆయన ఏమి ఎలా పట్టించుకుంటాడు ఆయన అన్ని చూసుకుని అంత శ్రద్ధగా చేసాడు. నిజంగా ఇంత అంటే అన్బిలీవబుల్ మ్యూజిక్ డైరెక్టర్ మీకు, చాలా నచ్చాడు నాకు. సో హెబ్బా, ఏదో ఏదో ఇప్పటి వరకు మేము విన్నాము మీ మీ సాంగ్ అని అర్థమైంది. సో మీ ఫేవరెట్ అదేనా, ఇంకేమైనా సాంగ్స్ రాబోతున్నాయా? లిటిల్ సెల్ఫిష్ ఐ యామ్, సో ఇదేదో బాగుంది. సంక్రాంతి సాంగ్ యాక్చువల్లీ ఆల్ ద 3 సాంగ్స్ లైక్ ఐ లైక్ ఆల్ ద సాంగ్స్. ఏమై ఒక సాంగ్ కోసం స్విట్జర్లాండ్ అంటే మోమటన్ మళ్ళీ మిగతా కూడా ఇంక్లూడ్ చేసింది. ఐదేదో సాంగ్ కోసం మళ్ళీ స్విట్జర్లాండ్ ఇలా ఓన్లీ ఆ సాంగ్ ఏ స్విట్జర్లాండ్ షూట్ చేయడం జరిగింది. ఓ
సూపర్. అందుకే హెబ్బాకి సినిమా అనగానే లొకేషన్స్ గుర్తొచ్చాయి. సో ఫర్ యూ లావణ్య? నాకు యాక్చువల్లీ ప్రతి పాట చాలా ఇష్టం. అండ్ యా మోస్ట్లీ యా దిస్ సాంగ్ సంక్రాంతి సాంగ్ చాలా ఇష్టం. అండ్ ప్రతిరోజు ఆల్మోస్ట్ ఎవ్రీ డే ఆ సాంగ్ వింటున్నాను. అండ్ సయోని సాంగ్ కూడా చాలా. యాక్చువల్లీ లావణ్య ఫేవరెట్ వచ్చి సయోని. యాక్చువల్లీ ఐ వాస్ ట్రైయింగ్ నాట్ టు బి సెల్ఫిష్. బట్ యా సంక్రాంతి సాంగ్ నాకు చాలా ఇష్టం. ఆల్సో బికాస్ ఆఫ్ ద లుక్ అండ్ ఎవ్రీథింగ్ చాలా గ్రాండ్ గా ఉంది. అండ్ యూనో వెరీ నైస్ అండ్ కలర్ఫుల్. సయోని ఇస్ ఆఫ్ కోర్స్ ఇస్ మై వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్స్. యా సో ఈ సాంగ్స్ అన్ని మేము త్వరలో వినబోతున్నాం అన్నమాట. సయోని 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 దట్స్ ఇట్. చిక్మంగళూరులో జలగలు జలగలు కాదు ఏంటివి మేము మేము షూటింగ్ చేసే చోట వర్షం పడుతున్న రోజు వాటర్ ఫాల్స్ దగ్గర ఒక సెకండ్ 2 సెకండ్స్ 3 సెకండ్స్ నుంచి ఒక 15-16 జలలు ఎక్కుతాను కార్లో. అది తెలియని కూడా తెలియదు. ఫస్ట్ టైం నేను ఎక్కడో రోడ్ మీద నుంచినాను ఏదో ఊరికి అలా పైన పైగా చూస్తే ఒక పెద్ద సక్ చేస్తుంది బ్లడ్ తీసండి. నాకు లావణ్యకి గోవన్ సార్కి ఒక్కొక్కరికి మీ లెక్క మీ అకౌంట్ ఎంత అని అడుగుతున్నారు. అది అలా ఆ లెక్కలో అయిపోయింది. మీకు ఎంత అని అది 10 అది 20 అండ్ ఒక లైఫ్ మ్యాన్ వచ్చింది. అది 23 తగిన బాబు నాకు. కానీ పాపం నాకు లావణ్య చాలా భయపడుతుంది. గోనం భయపడుతున్నాడు. నేను షార్ట్ చెప్తుంటే ఏటో చూస్తున్నాడు తప్ప అందరూ భయపడుతున్నారు. నేనేం చేశానంటే అక్కడ జీప్ ఒకటి ఉంది ఆ బానెట్ మీద నుంచి. Actually, there is special medicine for that. So I applied so much. I was like, okay, now Jalbu will not come close to me. He's like, nobody will come close to you looking at your feet. They're so ugly. అండ్ ఎస్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మన ప్రొడక్షన్ హౌస్ గురించి మాట్లాడుకోవాలి. ఇన్ని లొకేషన్స్ తిప్పారు, ఎంత మంచి యూనో. మధు గారు బుజ్జి ఇద్దరు కూడా చాలా మంచి ప్రొడ్యూసర్స్. వాళ్ళు ఏంటంటే నన్ను అర్థం చేసుకుని శ్రీను వైట్ల అనేవాడికి ఆ ఫ్రీడమ్ ఇస్తేనే మంచి సినిమా వస్తుంది అని నన్ను నమ్మి ఆ ఫ్రీడమ్ ఇచ్చారు. నేను దాన్ని అంత బాధ్యతగా తీసుకున్నాను. ఎక్కడ కూడా ఇన్ని లొకేల్స్ ఒక సినిమా కోసం తిరగడం అనేది అవును చాలా కష్టం. సో వాళ్ళ నమ్మకం ఏం కావాలంటే అది ప్రొవైడ్ చేశారు. సో అన్ని విధాల ఇప్పుడు సినిమా ప్రమోషన్ కానీ అన్ని చాలా బాగా చేస్తున్నారు. చాలా మళ్ళీ మళ్ళీ ఈ సంవత్సరం చేయాలనే ఫీలింగ్ నాకు కలిగింది. సో ఒకసారి ఉగాది సందర్భంగా ప్రేక్షకులకి ఉగాది శుభాకాంక్షలు చెప్పేస్తే. అందరికి ఉగాది శుభాకాంక్షలు అండి. ఈ సంవత్సరం అందరికి మంచి జరగాలని, అందరూ సంతోషాలతో ఉండాలని, సుఖ సంతోషంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హాయ్, నేను మీ హెబా పటేల్. అందరికి ఉగాది శుభాకాంక్షలు. హలో, టీవీ చూసిన అందరికి ఉగాది శుభాకాంక్షలు. అండ్ మా మిస్టర్ సినిమా ప్రమోషన్స్ ఉగాది రోజు మొదలు పెడుతున్నాం. సో వెరీ ఆస్పీషియస్ డే టు స్టార్ట్ అండ్ వెరీ హ్యాపీ. సో హోప్ యూ ఆల్ గైస్ యూ లైక్ అ ఫిల్మ్. 14th ఏప్రిల్ మీ అందరి ముందుకు వస్తుంది. సో స్టే ట్యూన్డ్. అందరికీ నమస్కారం, నేను మీ లావణ్య త్రిపాఠి. మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అండ్ ప్లీజ్ ఖచ్చితంగా మన మూవీ చూడాలి. అండ్ హ్యావ్ లాట్ ఆఫ్ పచడి, హ్యావ్ లాట్ ఆఫ్ ఫన్, ఎంజాయ్. అండ్ జస్ట్ మీ మిస్టర్ టీమ్కి మీ విషెస్ కావాలి. సో ప్లీజ్ విష్ అస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఎంజాయ్. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.